హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. కరోనా వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశమంతా లాక్డౌన్ ఉండడంతో జనాలు బయటికి రావటం లేదు. బయటికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఇంటి లోపలే దాక్కుంటున్నారు. ఇక ప్రజలకు కావాల్సిన అన్ని రకాల కిరాణా సామాన్లు, సరుకులు, కూరగాయలు అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తోంది. ఉపాధి లేని వారికి, జీతాలు లేని వారికి ఊరట కలిగించే విధంగా ఆర్బీఐ వారు అన్ని విధాలుగా 3 నెలల వరకు ఎలాంటి ఈఎంఐ కూడా లేవు, అవసరం లేదు అనే ఆదేశాలు జారీ చేసింది. ఈ 3 నెలల వరకు వేతనజీవులు, చిరు వ్యాపారులు తమ లోన్స్కి ఈఎంఐ కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా మరొక కీలక నిర్ణయాన్ని చెప్తోంది ప్రభుత్వం. ఇది నిజం అని సమాధానం వినిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో వచ్చే 2 నెలల పాటు కరెంటు బిల్లు రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2-3 రోజుల్లో ప్రభుత్వాలు విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం పేద ప్రజల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది. మధ్యతరగతి వారికి ఊరట కలిగించే విధంగా ఈఎంఐలపై ఊరటిచ్చింది. అలాగే ఉపాధి హామీ కూలీ రేట్లకు కూలీ రేట్స్ పెంచారు. పేద దళిత వర్గాలకి మరింత ఉపశమనం అందించే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. విద్యుత్ బిల్లులు రద్దు చేసిన విషయంపై మార్గదర్శకాలు తయారు చేసి ఆదేశాలు ఇస్తారు. రాబోయే 2 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఇవ్వాలా, లేకపోతే పూర్తిగా రద్దు చేయాలా, లేకపోతే తర్వాత వసూలు చేయాలా అన్న అంశాలపై ప్రస్తుతానికి విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అయితే కేవలం తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నవారికి మాత్రమే ఈ ప్లాన్ అందించేలాగా కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ తెల్ల రేషన్ కార్డుపై ఈ అవకాశం కల్పిస్తే మిగిలిన వారి నుండి వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ ఇస్తే 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ కూడా తెల్ల రేషన్ కార్డుపై ఉన్నవారికి గోధుమలన్నీ కూడా ఇస్తున్నాయి. కూలీ వారికి, చిన్న వ్యాపారులకు కూడా అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి. సో మొత్తానికి ఏ నిర్ణయమైనా కూడా ప్రజలంతా వేచి చూస్తున్నారు. మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ బోల్డ్ అన్ని ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా అందుతూ ఉంటాయి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.